పవన్ కళ్యాణ్ భీమరా నాయక్ సినిమాకి విఆర్ఓలు, ఎంఆర్ఓలు, తహసీల్దార్లు, పోలీస్ డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా సినిమా రిలీజ్ రోజున థియేటర్ల దగ్గరే కాపు కాచారు కదా. మరి అదేవిధంగా రేపు 11 తారీఖున రాబోయేటటువంటి రాధేశ్యామ్ సినిమా విషయంలో కూడా అదే విధంగా పోలీసులు నడుచుకోబోతున్నారా, ఎంఆర్ఓలు, విఆర్ఓలు నడుచుకోబోతున్నారా అనేది జన సైనికులు, పవన్ అభిమానుల యొక్క ప్రశ్న అనమాట. వీళ్ళు ఇలా ఎందుకని ప్రశ్నిస్తున్నారంటే, అన్ని సినిమాలకి బ్లాక్ టికెట్ జరుగుతుంది, ఎందుకంటే పెద్ద సినిమాలకి జరుగుతుంది కదా, వీళ్ళే చెప్తున్నారు కదా, మొన్న కూడా బ్లాక్ టికెటింగ్ జరుగుతుందని చెప్పేసి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అక్కడ కాపు కాచిని ఎంఆర్ఓ నెంబర్లు సైతం కూడా అక్కడ పెట్టాను, డిస్ప్లే చేసామని చెప్తున్నారు కదా. మరి రేపొద్దున రాధేశ్యామ్ అనే సినిమా 300 కోట్లతో 11 తారీఖున థియేటర్లో కడుగు పెట్టబోతుంది. మరి అలాంటి పెద్ద సినిమా కూడా బ్లాక్ టికెట్లు అరాచకం జరిగే అవకాశాలు ఉంటాయి కదా. మరి ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్ ని, ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని, తహసీల్దార్ని, ఇంకా రాజకీయ నాయకుల ప్రమోషన్స్ ని అన్నింటినీ కూడా సన్నద్ధం చేయబోతుందా, లేదా కేవలం పవన్ కళ్యాణ్ సినిమాల కోసం వీళ్ళు ఇలా చేస్తారా అనేది కూడా ఆ రోజున తేలిపోబోతోంది అంటూ పవన్ అభిమానులు, జన సైనికులు చెప్పడానికి జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. ఒకటే మాట మాట్లాడుతున్నారు ఇక్కడ, ఏ ఒక్క పవన్ అభిమాని కూడా ప్రభాస్కి అగెనిస్ట్ కాదు, మహేష్కి అగెనిస్ట్ కాదు, ఎన్టీఆర్కి అగెనిస్ట్ కాదు, ఏ యొక్క హీరోకి అగెనిస్ట్ కాదు, ఇక్కడ ప్రభుత్వానికి మాత్రమే. ఆ రోజు పవన్ కళ్యాణ్ భీమరా నాయక్ సినిమాలో సినిమా రిలీజ్ అవుతుందంటే అంతమంది వచ్చేసి సినిమా థియేటర్ల దగ్గర ఉంచారు, బెనిఫిట్ షోలు ఏమీ లేదు, తర్వాత 5వ షోకి పర్మిషన్ ఇవ్వలేదు. మరి అలాంటిది ఇప్పుడు రాబోయే రాధేశ్యామ్ సినిమాకి ఇస్తారా, ఇవ్వరా, ఇన్ని డిపార్ట్మెంట్లు అన్ని కూడా థియేటర్ ఎదురుగా కాపు కాస్తాయా, బ్లాక్ టికెట్ విధానాన్ని మొత్తాన్ని కూడా నిలువరింపజేస్తారా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి దీనికి మీరేమనుకుంటున్నారు, జన సైనికులైతే మరి ప్రభుత్వం ఏం చేద్దో చూద్దామంటున్నారు.